ఈ నడిచింది భాగవతంలో ఇది చింతనం అంటే ఆయన నేను కూర్చుని వ్రాయడం మొదలెట్టాను ఇవాళ ముహూర్తం పెట్టుకున్నాను అనలేదు అది నిరంతర చింతన అందుకే ఈ భావాలు ఎదర కనపడతాయి ఒక చోట గజేంద్ర మోక్షణంలో అంటారు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సలసత్ప్రకాశి కాక వినుక నన్నియుతానగు విభూతలంతు అంటారు ఎవరు పరమాత్మ అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నేసే వింటున్న అనిపిస్తారు గజేంద్రుడి చేత కాబట్టి దానికి నిజానికి నామము లేదు రూపము లేదు రామకృష్ణ పరమహంస చెప్పినట్టు దాహమేసిన వాళ్ళందరూ చెరువు దగ్గరికి వెళ్ళారు ఒకడు ఏవలి ఒడ్డు నుంచి దిగుతూ నీళ్లు తాగానన్నాడు ఒకడు ఆవలి వైపు నుంచి దిగుతూ నేను జలం తాగానన్నాడు ఇంకొకడు అట్టి నుంచి వచ్చి పానీ తీ తాగానన్నాడు ఇట్నుంచి వచ్చి వాటర్ తాగానన్నాడు వాడు పేరు పెట్టుకున్నాడేమో ఆ పేరు పెట్టి పిలవకపోయినా నీరు దాహం తీరుస్తుంది నిజానికి నీటికి పేరేమి అంటే ఏ పేరు లేదు ఎందుకంటే ఒకటి ఒక పేరు పెట్టి పిలిస్తే పలికేదైతే ఇన్ని పేర్లతో ఎలా పలుకుతుంది కాబట్టి పరమాత్మ కూడా అంతే నిజానికి నామమునకు రూపమునకు అతీతమైనటువంటి లక్షణంలో ఉంటాడు ఎప్పుడు ఆ స్థాయికి ఎదగలిగితే ఆ స్థాయికి వెళ్ళిపోతున్న వాడికి ఇంక ఈ రెండు ఉండవు జారిపోతాయి అది చింతనము యొక్క చిట్ట చివరి ప్రయోజనం అది శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ అందుకే పోతన గారికి ఆ పద్యానికి ఈ పద్యం అడ్డు రాల ఇది ఆయన అద్భుతం పరమహంస మాటల్లోనే నేను చెప్పాలి అంటే ఓ గోడ దూకాలనుకున్నాడు అనుకోండి ఒకడు మంచి బలవంతుడు గోడ దూకలేడు కాబట్టి ఏం చేస్తాడంటే ఒక కర్ర చేతితో పట్టుకుని పరిగెత్తి 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 గోడకి కొద్దిగా దగ్గరగా వచ్చానన్నప్పుడు చేతిలో పరిగెత్తుకుంటూ పట్టుకొచ్చినటువంటి కర్రని భూమిలోకి పొడిచి దాన్ని ఆధారం చేసుకుని ఆ వేగంలో తన శరీరాన్ని పైకెత్తి గోడ నుంచి అవతల వైపుకి చేర్చేస్తూ ఈ కర్రను ఇటువైపుకి విడిచిపెట్టేస్తాడు తప్ప నాతో పాటు పరిగెత్తుకొచ్చి నా శరీరం గోడపైకి లేచి యువతల వైపు పడిపోవడానికి సాధనమైన ఓ కర్ర నిన్ను అవతల వైపుకు విడిచిపెట్టి నేను యువతల వైపుకు వెళ్ళడం కృతజ్ఞత నిన్ను నాతో తీసుకెడతానంటే కర్ర కాదు కదా వీడు కూడా ఇటే పడిపోతాడు కర్ర గోడ దాటడానికి గోడ పైకి వరకే సాధనమైనట్టుగా నామరూపములు ఎంతవరకు సాధనమంటే చిట్ట చివర జ్ఞానం అంకురించే వరకే ఆ తర్వాత నమపేన్యాయిచ సికత్యాయిచ ప్రవాహక్యాయిచ నమ చోరాయిచ దొంగలో దొంగలో మెరుపులో మేఘంలో నీటిలో ప్రవాహంలో ఆకులు ఆకుపచ్చదనంలో చెట్టులో మొక్కలో ఎండిపోయిన చెట్టులో అన్నిటా పరమాత్మ తప్ప వేరొకటి లేదు అన్నిటా పరమాత్మ కనబడతాడు ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడికి ఇది అది అన్న భేదమేం లేదు అది సంప్రదాయంలో తాను ఎవరిని పూజించారో వారిని ఆ స్థానంలోకి తీసుకెళ్లగలిగినప్పుడు పోతన గారికి వేవీ అడ్డు రాలేదు అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దేవతలకి శత్రువులైనటువంటి రాక్షసుల యొక్క భా రాక్షసుల యొక్క భార్యల మెడలలో తాళి నిలబడకుండా చేయగలిగిన తల్లి రాక్షసుల యొక్క తల్లులు మా బిడ్డలు మరణించారని కడుపులు బాదుకుని ఏడిచేటట్టు చెయ్యగలిగిన తల్లి ఏమిటి దాని అర్థం సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దాని అర్థం ఏమిటంటే ఆమె విష్ణు స్థితికారుడుగా ఎలా అవతార స్వీకారం చేస్తారో అలా స్థితికారిణియే అవతార స్వీకారం చేస్తుంది స్త్రీస్వరూపంగా స్థితికార శక్తియే అవతార స్వీకారం చేస్తుంది మళ్ళీ అందుకే ఇద్దరిది ఒకటే ప్రతిజ్ఞ శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడుగా ప్రతిజ్ఞ చేస్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయుత దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భక్తులు ఎప్పుడైనా నన్ను ఇలా చూడాలని కోరుకుంటే వాళ్ళు ఎలా కోరుకున్నారో అలా కనపడ్డానికి అలా వెళతాను నిజానికి నాకు నామరూపాలు లేకపోయినా మొదటి అవసరమేమి అంటే భక్తుల కోరిక తీర్చడం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ఎవడు ధర్మమునకు మనకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నాడో వాణ్ణి పడగొట్టడం అనుషంగిక ప్రయోజనం ప్రధాన ప్రయోజనం భక్తుణ్ణి అనుగ్రహించడం కాబట్టి పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది పరమాత్మ ప్రతిజ్ఞ అమ్మవారైతే యదాయద సాధూనా దుఃఖం తదా దానవ తదాషాచరక్షార్థం దేహం సంధారయామ్యహం దేవి భాగవతం ఏం తేడా రెండిటికి ఎప్పుడెప్పుడు నన్ను నమ్ముకున్నటువంటి భాగవతులు బాధపడుతున్నారో అప్పుడు వారిని రక్షించడం కోసం దుష్టులైన వారిని పరిమార్చడం కోసం లోకమునందు ధర్మాన్ని నిలబెట్టడం కోసం దేహం సంధారయామ్యహం ఒక రూపాన్ని తీసుకుని వెడుతూ ఉంటాను ఎక్కడ భేదం ఉంది తత్వత నాకు చెప్పండి అందుకే శంభు శాంభవి రుద్ర రుద్రాణి శివ శివాని భవా భవానీ ఇవన్నీ హంస హంసిని భార్యాభర్తలు నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు కారణం ఏమిటంటే ఈ రెండు స్థితికార శక్తులు ఒకే శక్తి స్త్రీ రూపాన్ని పొంది అవతారాలు తీసుకుంటుంది అమ్మవారు ధర్మ సంస్థాపనకి స్వామి అవతార స్వీకారం చేస్తారు ఆ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు రాక్షసుల యొక్క తల్లుల కడుపు బాదుకుని ఏడిచేటట్టు చెయ్యగలిగిన తల్లి ఎందుకని వాళ్ళు ధర్మాన్ని నిలబడనివ్వరు ఎవరు ధర్మానికి అడ్డొస్తారో వాళ్ళని పరమాత్మ తీసేస్తాడు అందుకే భీమికే కొనసాగింపు భాగవతంలో ఇది చింతనం అంటే అందుకే ఒక చోట అంటారు శుద్ధ సాధులందు సురలందు శృతులందు ధర్మపదవియందు తవిలి నాయందు గోవులందు ఎవరిని నేను చంపేస్తాను అవతారం తీసుకుని అంటే ఎవడు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడో వాణ్ణి సంహారం చేస్తాను అవతారం తీసుకుని అన్నారు కాబట్టి ఎవరు వచ్చినటువంటి ఏ తల్లి అంటే ఆ తల్లి సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ తన్ని నమ్ముకున్నటువంటి వేల్పులు ఉన్నారు శ్రీచక్ర శ్రీచక్రాధిష్టాన దేవతలు ఎవరు బ్రాహ్మి వైష్ణవి కౌమారి చాముండా మొదలైనటువంటి అష్టమాతృకలు ఉన్నారు వాళ్ళు లోకానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తూ ఉంటారు నమ్ముకున్నటువంటి భక్తుల్ని రక్షిస్తూ ఉంటారు తద్వ్యతిరేకమైనటువంటి రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటారు వాళ్ళకి ఆ శక్తులు రావడానికి ఎవరికి నమస్కరిస్తారు అంటే వాళ్ళు కూడా అమ్మవారికి నమస్కరిస్తారు ఇదే వ్యాసులు లలితా సహస్రంలో చెప్పల శృతి సీమంత సింధూరికృత పాదబ్జధూిక వేదమాత అంతటిది ఏ తల్లి యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తుందో ఆ నమస్కారం చేసినప్పుడు ఆ శృతిమాత యొక్క పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకున్నటువంటి సింధూరం అమ్మవారి యొక్క పాదముల మీద పడి అలంకృతమవుతోంది అని నామంగా చెప్పాడు చెప్పినప్పుడు అది విష్ణువనివ్వండి అమ్మవారు అవనివ్వండి తత్వత మాత్రం ఒక్కటే అవుతుంది ఇదే మళ్ళీ విష్ణు కన్వయం పోతనగారు పోతన మాట్లాడ మాట్లాడారు అనుకోండి బలిదైత్యంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజల జాతక్షుడు సాచయోగి సుమనఃసంప్రద్ధిత శ్రీదమన్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరి కాశాదమన్ లలినామోద రత్ననూపురము నానావేదమున్ పదమున్ అంటారు వామనమూర్తి బ్రహ్మచారిగా ఉన్నాడు కానీ కడగమని కాలు చాపినప్పుడు బలిచక్రవర్తి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆ పాదం మీద ఎర్రటి కుంకపు ముద్ర కుంకం ముద్ర కనబడింది ఎక్కడిదా కుంకం ఆయన బ్రహ్మచారిగా ఇవాళ ఉన్నాడేమో కానీ నిత్యానపాయని అయినటువంటి అమ్మవారు విడిచిపెట్టారు ప్రతిరోజు నిద్ర లేవగానే నిద్ర లేవగానే అంటే సాధారణ ప్రయోగం ఆయన పాదముల దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద వొంగి తల తాటించి నమస్కరించినప్పుడు ఆవిడ నొసటన పెట్టుకున్న కస్తూరి బొట్టు ఆయన పాదముల మీద ముద్రపడుతుంది కస్తూరితిల కంచితేల విల బాల పాలస్థలిం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్ల తరంగ కాలాపంగ కృపాసారైర్ నతానందినిం శ్రీశైల స్థలవాసినిం శ్రీమాతరం భావయే అంటున్నాం కదా ఆ కస్తూరి బొట్టు పాదముల మీద ముద్రపడుతోంది ఆ ముద్రపడేటట్టుగా బ్రహ్మచారిగా ఉన్న వామనమూర్తికి ఉంటుంది శృతి సీమంత సింధూరికృత ధూళిక అమ్మవారి ఎందు అన్వయం అవుతుంది తత్వత ఆ శక్తి మాత్రం ఒకటి దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి అభ్యంతరం లేదు ఏ పేరు ఒకండి గజేంద్రుడు ఒకప్పుడు పిలిచాడు ఏ పేరు పెట్టాడు అసలు పిలవాల తస్మై నమ పరేషాయ బ్రహ్మణే ననంతశక్తమాశ్చర్య కర్మే నమశాంతయ ఘోరాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ క్షేత్రజ్ఞాయ నమస్ మహాధ్యక్ష సాక్షిణే పురుషాయాత్మలాయ మూల ప్రకృత సోహం విశ్వసృజం విశ్వమవిం విశ్వేద సం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధ్ర కర్మాణో హృది యోగ విభావే యోగినోయం ప్రవశ్యంతిగేషం తం నతో స్పృహం నమో కారణాయ నిష్కార కారణాయ నమోపవర్గాయ పేరు లేదు లేదు రూపం ఏమీ చెప్పకుండా ప్రార్థన చేశాడు రక్షించమని అడుగుతున్నాడు కాబట్టి స్థితికారుడుగా పరిగెత్తుకొచ్చాడా లేదా అయినప్పుడు ఆ తత్వమునందు నిజమునకు ఉపాధి భేదం కానీ గుణభేదం కానీ రూపభేదం కానీ ఉండవు అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ ఎంత సంతోషం ఆయనకి ఆ అమ్మ ఉందే దుర్గా అని పిలవబడుతున్న తల్లి ఆ అమ్మ మా అమ్మ అమ్మ అన్న మాట ఎక్కడైనా వచ్చిందో పోతనగారి పరవశం చూడాలి నమ్మితి నామ నమ్మున సనాతనులైనమామహేశులమ్మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు ఆ అమ్మా అన్న మాట వినబడితే చాలు గారికి ఎంత సంతోషమో తల్లి లక్కమాంబ గారి మీద పద్యం చేసుకున్నారు ఎంత కీర్తిస్తూ చేసుకున్నారు అమ్మని అది పోతన గారంటే ఆయన సహృదయం అంటే ఆయన గొప్పతనం అంటే అది అటువంటి పోతనగారి తల్లిని తక్కువ చేసి ఎక్కడ చూపించనవకూడదు మాట్లాడనవకూడదు కాబట్టి ఆవిడ పేరు మీదున్నదే ఇప్పటికీ లక్కమాంబ నుయ్యి కింద ఇప్పటికీ వ్యవసాయం జరుగుతోంది అటువంటి పోతనగారు సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి ఎమ్మ దుర్గమాయమ్మ మాయమ్మ కృపాబ్ధినిచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు నాకేమివ్వాలా తల్లి అంటే మహత్వ నాకు గొప్ప మహాత్మ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు అమ్మవారికి సప్తశతిలో ఉన్నటువంటి పేరేది మహాత్మ్యము అంటే మహాత్మ అంటే అంతటా విస్తరించి ఉన్నటువంటి ఏకైక శక్తి ఎవరున్నారో ఆ శక్తి అర్థమై శబ్దరూపంగా రావాలి అది ఆవిడే ఇవ్వాలి ఆ అన్వయం అది అందనిది అంతటా నిండిపోయినది అంతటా నిండిపోయిన తత్వం నాకు అందాలి అటువంటి మహత్వ కవిత్వ అది అద్భుతమైనటువంటి కవనంగా రావాలి ఏదో అయోమయావస్థలో రాకూడదు ప్రతి పద్యం ఒక అమృత గుళిక కావాలి నాలుకల మీద నర్తించాలి చదువుకుంటుంటే తేలికగా అర్థం అవ్వాలి అది ఏ కష్టంలో కానివ్వండి సుఖంలో కానివ్వండి ఆలోచన వచ్చినప్పుడు కానివ్వండి పోతనగారి పద్యాలు చదువుకోవడమే బ్రహ్మచింతనము అప్పుడు పోతనగారు ఏది పొందారో పద్యాలు చదువుకున్నవాడు అదే పొందుతాడు ఇంక ఇంతకన్నా ఏం కావాలి పోతనగారు ఏమి ఇవ్వాలి లోకానికి కాబట్టి మహత్వ కవిత్వ పటుత్వ శరీరమునకు పటుత్వం కావాలి అన్నిటి ఎందు పటుత్వం ఉండాలి ఏదో శరీరానికి ఒక్కదానికి పటుత్వం ఉంటే సరిపోదు మిగిలిన వాటి ఎందు పటుత్వం ఉండాలి సంపదల్ సంపదలంటే అంటే ఐశ్వర్యము పోతనగారు కోరుకున్నదైతే ఆయన సంపాదించిన సంపాదన హద్దులేనిదై ఉండేది ఇవాళ మన రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు బహుశా పోతనగారి పేరు మీద ఉండేది వాళ్ళ వంశీకుల పేరు మీద సంపదల్ అన్న మాటకు అర్థం పోతనగారు ఐశ్వర్యం కోరుకున్నారని అన్వయం చేయకూడదు వారు ఏం కోరుకున్నారు అంటే తృప్తిని కోరుకున్నారు అని అన్వయం చేయాలి తృప్తిని మించిన ఐశ్వర్యం ఎక్కడుంది ఎన్ని ఉండనివ్వండి నాకు ఇది లేదు అన్న భావన ఉన్నవాడికన్నా దరిద్రుడు లోకంలో లేడు ఏమి లేకపోనివ్వండి నాకేం లేదు అన్నవాడికన్నా ఈశ్వర్యవంతుడు లేడు చింతన అన్నాను కాదు భాగవతంలో ఇదే కనపడుతుంది అసలు తృప్తి చందం తృప్తి మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబొడునే అంటారు వామన మూర్తి ఘట్టంలో తృప్తి అనేటటువంటిది లేనివాడు ఏడు ద్వీపాలు రాసిచ్చేసిన వాడికి తృప్తి ఉంటుందా ఎవడు గొప్ప సంపత్తి కలిగిన వాడు అంటే ఎవడు నిత్యతృప్తితో ఉంటాడు అయ్యో ఏమిటండి మీకు ఇది లేదు అని ఎవడైనా చెప్తే నాకు ఏమి ఇవ్వలేదండి ఈశ్వరుడు ఏమడగనండి ఆయన్ని నాకు ఎప్పుడు ఏది కావాలో ఆయన అమరుస్తుంటే ఇంకా నోరు పడగడానికి నాకు సిగ్గుగా ఉండదండి ఎప్పుడు వెయ్యాలో అప్పుడు ఆకలిస్తుందా ఎప్పుడు తినాలో అప్పుడు తినేది లభిస్తుందా పడుకుంటే నిద్రపడుతుందా కావలసినంత కీర్త్యా కావలసినంత గౌరవమా ఉండడానికి ఇల్ల ఓ కొడుకా ఓ కూతురా ఇద్దరు ప్రయోజకులు అయ్యారా నీ ఆరోగ్యానికి ఏం ఢోకా లేదా బానే ఉన్నావా నాలుగు భద్యాలు చెప్పడానికి నీకు ఏవేవో కావాలా ఎందుకు అస్తమానం పూజ చేసి ఈశ్వరుణ్ణి అది ఇది అది ఇది అని ఎందుకు అడుగుతావు ఆయన వెనక ఉండి నీకు కావలసినవన్నీ ఆయన అమరుస్తుంటే ఇంకా ఇది కావాలా అది కావాలని అడగడానికి మొహమాటంగా ఉండదు అదే పనిగా నుండి ఓ సపర్య చేస్తున్నారనుకోండి నేను ఇప్పుడే వస్తానండి ఒక్కసారి అంటాడు ఏం ఎక్కడికి వెళ్తున్నారు నేను వస్తాను అంటే అలా నాలుగు అడుగులు వద్దామని సరే నేను వస్తాను మీతో అని పాపం సపరేజ్ చేస్తున్నవాడు ఆయన బయలుదేరాడు ఈయన ఇంతకీ ఏం చేశాడంటే అలా వెళ్ళి ఓ కొబ్బరి నూనె సీసా కొన్నాడు ఏమండి నాకు చెప్తే నేను తెచ్చిపెట్టినా కొబ్బరి నూనె సీసా అంటే ఏమండి తిరుపతి వచ్చిన దగ్గర నుంచి నా వెంట అలా నీడలా తిరిగి అసలు నేను ఏం కావాలని అడగడానికి అవకాశం ఇవ్వకుండా అన్నీ చేసి పెడుతున్నారే ఒళ్ళు కొవ్వి కొబ్బరి నూనె సీసా మర్చిపోయి వచ్చింది కాకుండా నూనె సీసా తెచ్చిపెట్టండి అని అడగనా అందుకు నేనే బయలుదేరానండి కనీసం ఇది ఒక్కటైనా చేసుకుందామని అంటున్నావే లౌకికంగా నీకు తిరుపతి వస్తే మూడు రోజులు ఉపకారం చేసిన వాడికి పుట్టిన దాదిగా ఊపిరి వృధేవిడికి ఉపకారం చేస్తున్న పరమాత్మని మళ్ళీ మళ్ళీ ఏమడగను నేను ఆయన అన్నీ ఇస్తుంటే కాబట్టి సంపదల్ అది తృప్తి లేదు కావలసినవి ఇవ్వాలనుకోండి లక్ష్మి దానికి నాకేం అభ్యంతరం లేదు అలా అన్వయం చేయడానికి కాబట్టి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇవి నాకు ఆ దుర్గమ్మ ఇవ్వాలి ఆ తల్లి శక్తిస్వరూపిణి ఆమెయే ఇవ్వాలి వీటిని ఆమె ఇస్తే నేను ఈ ఇచ్చినవన్నీ కదలికలు ఈ కదలికలన్నీ దేనికి కావాలి కదలని స్థితి కొరకు కావాలి ఇది బాగా పట్టుకోవాలి మళ్ళీ మీరు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారనుకోండి అందులో ఏమి అలలు లేవు అది శివం చెట్టు పైనుంచి ఓ ఆకు పడింది చిన్న తరంగాలు వస్తాయి అది శక్తి కదిలితే శక్తి మళ్ళీ కదలికలు ఎందులో ఆగిపోతాయి కదులుతున్న కదలికలన్నీ కూడా మళ్ళీ ఆ తరంగములన్నీ ఆ ఉన్న సరోవరంలోనే లయమైపోతాయి ఇప్పుడు మళ్ళీ కదలకుండా అద్దంలా ఉండిపోయింది సరోవరం అది శివం ధర్మము శక్తి కదలిక ఎప్పుడేం చెయ్యాలో అది చేస్తూ ఉండడం ధార్మికమైన అర్థము ధార్మికమైన కామము అది చిట్ట చివరికి దేనికి తీసుకెళతుంది ఏ కదలిక లేని సత్యమునందు ప్రవేశపెడుతుంది అది శివం ఇది శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఆ తల్లి కలపాలి అమ్మా ఈ కదలికలు దేని కొరకు కావాలి ఎందుకు అడుగుతున్నాను ఇవన్నీ అంటే నా జన్మ ప్రయోజనం సిద్ధించాలి ఆ కదలికలు లేని స్థితికి నేను వెళ్ళాలి అలా కదపగలిగిన నువ్వే కదిలిన కదలికలు ధర్మబద్ధం చేసి ఇక కదలవలసిన అవసరం లేని సమాధి స్థితికి తీసుకెళ్ళినా నువ్వే అమ్మా అది అనుగ్రహించు కాబట్టి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు అంతే అనుకుంటే తక్కువ పోతనగారు చెయ్యని విన్యాసం ఏముంటుంది నేను మీతో మనవి చేశాను కదా దుర్గ మాయమ్మ అనడంలోనే ఆయనకి శ్రీ విద్యా సంప్రదాయం మీద ఎంత పట్టుందో అర్థం అవుతుంది శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక లక్షణం ఉంది ప్రధానంగా శబ్దాన్ని విస్ఫోటనం చేసేటటువంటి బీజాక్షరాలది ప్రధాన పాత్రగా ఉంటుంది అందుకే గణములకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందులో కూటములకు ఎక్కువ ప్రాధాన్యత అటువంటి శ్రీ విద్యా సంప్రదాయంలో వీటినన్నిటినీ కూడా బీజాక్షరముల చేత సంకేతిస్తారు సాధారణంగా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ ఇటువంటి బీజాక్షరాలన్నీ శ్రీ విద్యా సంప్రదాయంలో కనపడతాయి ఇందులో మిగిలిన బీజాక్షరాలు పక్కన పెట్టిన సాధారణంగా శ్రీ విద్యలో నిష్ణాతులైనటువంటి వారు అమ్మవారికి నామాలతో పూజ చేస్తున్నా సరే ఒకటి మాత్రం తప్పకుండా అంటారు ఓం మైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం మైం హ్రీం శ్రీం అంటూ నామం చెప్తుంటారు ఈ నాలుగు బీజాక్షరాలు తప్పకుండా అంటారు పోతనగారి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే శ్రీమాత అన్నది మిగిలిన నామాలన్నిటికీ ప్రధాన నామం అందులోకే వెళ్ళిపోతాయి విశ్వం విష్ణు అంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో అసలు విశ్వం అదే నామం మిగిలినవి వ్యాఖ్యానాలు అది మొదటి నామం ఆ నామానికే మిగిలినవి వ్యాఖ్యానాలు అవుతాయి అలా శ్రీమాత అదే ఆవిడ నామం అందుకే శ్రీమాతృ నమ రాస్తే చాలు అటువంటి శ్రీమాత అన్న నామం ఎంతో గొప్పది కనుక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటుంటాం ఈ అనేటటువంటి బీజాక్షరముల యొక్క సంపుటీకరణంతో కూడుకున్నటువంటి అమ్మవారి నామాన్ని పద్యంగా మార్చారు గారు ఎలా మీరు చూడండి మహత్వ మహత్వానికి బీజాక్షరం ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం భువనేశ్వరి బీజం హ్రీం సంపదల్ ఓం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ ఇప్పుడు ఈ అంతా కలిపితే ఏమిటైంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శంకర భగవోత్పాదులు అక్కడక్కడ అందరూ అలా తగినంత ప్రవేశంతో అధికారంతో అధ్యవసాయంతో అనగలరో అనలేరో అని కొన్ని కొన్ని చోట్ల బీజాక్షరాల్ని మొదట్లోకి తీసుకొచ్చి స్తోత్ర రూపంలోకి మార్చారు నాగేంద్ర రాయత్రిలోచనాయ అలాంటి స్తోత్రాల్లో అటువంటి అద్భుతాలు చేశారు చంక్రభవత్పాదు సౌందర్య చేశారు కొన్ని చోట్ల మళ్ళీ పోతనగారి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే మంత్రముల ఎందు మంత్రములలో ఉన్న బీజాక్షరములు సంస్కృత భాషలో ఉంటాయి వాటి శక్తి ఏది ఉందో అది తెలుగులో పద్యం చదువుకున్నంత మాత్రం చేత బీజాక్షరములను పలకడం వల్ల కలిగినటువంటి శక్తి ఏది ఉంటుందో అది సాధకుడు పొందడానికి వీరుగా తెలుగు పద్యంగా తర్జుమా చేశారు ఇది పోతన గారు తప్ప ఎవరు చేయగలరు ఇది పోతన గారికి చెల్లింది అంటే మీరు ఒకటి గమనించండి సాధారణంగా మంత్ర సంబంధమైన విషయమల్ల ఏవైనా కూడా సంస్కృత భాషలోనే పారాయణ ఆదిత్య హృదయం ఉందనుకోండి తెలుగు చేసిన పెద్దలు ఎందరో ఉన్నారు నేను తక్కువ చేయట్లేదు కానీ ఆదిత్య హృదయం పారాయణ చెయ్యండి అంటే యుద్ధకాండలో ఆదిత్య హృదయం చేస్తారు తప్ప తెలుగులో ఉన్న ఆదిత్య హృదయం చేరు అలాగే జయమంత్రం చెప్పండి అంటే సుందరకాండలో జయిచ్చతి బలో రామో చెప్తారు తప్ప ఆంధ్రీకరించినటువంటి పద్యం కానీ ఇంకొకటి కానీ చెప్పరు పారాయణ చేయరు కానీ పోతనగారి గొప్పతనం ఎక్కడుందంటే గజేంద్రమోక్షణం పారాయణ చెయ్యాలి అంటే సంస్కృత భాగవతంలో ఉన్నటువంటిది పారాయణ చేస్తే ఏ శక్తి ఏర్పడుతుందో తెలుగులో పోతనగారు ఆంధ్రీకరించినటువంటి గజేంద్రమోక్షణ ఘట్టంలోని పద్యాలు చదువుకున్నా కూడా అదే అనుగ్రహం కలుగుతుంది రుక్మిణీ కళ్యాణ ఘట్టం సంస్కృత భాగవతంలో ఉన్నదాన్ని చదువుకుంటే ఏ ఫలితం కలుగుతుందో పోతనగారు ఆంధ్రీకరించినటువంటి భాగవతంలో పద్యాలు చదువుకున్నా అదే ఫలితం కలుగుతుంది అంటే సంస్కృత భాషతో తుల్యంగా మంత్రశక్తిని ప్రవహింపచేసిన ఘనత తెలుగు భాషకి పట్టాభిషేకం చేసిన ఘనత పోతన గారికి కలిగింది అటువంటి పోతన గారికి మనం రుణపడలా అటువంటి వారిచ్చిన పద్యాలు చదువుకోకపోతే అమ్మ అన్నం వండి పెట్టిన ఆకలితో ఉండి కూడా అన్నం తినని వాళ్ళం అయిపోలా అంత గొప్ప పద్యాలు